సో టుడే వచ్చేసి మనకి అవుట్లైన్ గురించి చూద్దాం ఒకసారి. సో లాస్ట్ క్లాస్ లో మనకి అవుట్లైన్ గురించి మనం మిస్ చేసాం. క్లియర్ కదా వాయిస్? ఏమైనా ప్రాబ్లం ఉందా? ఓకే మా. సో నెక్స్ట్ టాపిక్ అవుట్లైన్ గురించి డిస్కస్ చేద్దాం. అవుట్లైన్ అనేది ఏంటంటే మనకు బార్డర్ అవుట్ సైడ్ లో మనకి డిస్ప్లే అవుతుంది. సేమ్ మనకి ఎలా రాస్తాం అంటే ఇప్పుడు చూడండి, స్టైల్ కి మనకి బార్డర్, ప్యాడింగ్, మార్జిన్ అన్ని ఇచ్చాం. బార్డర్ కి మనకి ఏవైతే ప్రాపర్టీస్ ఉంటాయో అవుట్లైన్ కూడా అవే ప్రాపర్టీస్ ఉంటాయి మనకి. అవుట్లైన్ 5 pixels సాలిడ్ రెడ్ అనేసి ఇస్తున్నాను నేను, ఇది కొంచెం పక్కన పెట్టేస్తున్నాను. అవుట్లైన్ 5 pixels సాలిడ్ రెడ్ అనేసి ఇస్తున్నాను. ఇది ఎక్కడంటే మనకు బార్డర్ అవుట్ సైడ్ లో మనకి డిస్ప్లే అవుతుంది. చూడండి, ఇది బార్డర్, మనకి బార్డర్ అవుట్ సైడ్ లో మనకు వస్తుంది. సో రెడ్ అదే ఇస్తున్నా కాబట్టి, మళ్ళీ అదే ఇస్తున్నా కాబట్టి మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సరే గ్రీన్ ఇస్తున్నా. చూడండి, అవుట్ సైడ్ లో వస్తుంది మనకి, బార్డర్ కి అవుట్ సైడ్ లో మనకు వస్తుంది. ఇప్పుడు ఈ బార్డర్ ఉంది కదా, బార్డర్ కొద్ది కర్వ్ షేప్ లో మీరు చేసుకోవాలంటే బార్డర్ రేడియస్ అనేసి యూజ్ చేస్తారు. బార్డర్ రేడియస్, బార్డర్ రేడియస్ 10 pixels ఇస్తున్నాను. బార్డర్ రేడియస్, బార్డర్ రేడియస్. ఇప్పుడు మనకి ఈ బార్డర్ కి ఈ అవుట్లైన్ కి మిడిల్ లో స్పేసింగ్ కావాలి అంటే మనం యూజ్ చేసే ప్రాపర్టీ అవుట్లైన్, అవుట్లైన్ ఆఫ్సెట్ అనేసి యూజ్ చేస్తాం. అవుట్లైన్ ఆఫ్సెట్, 5 pixels స్పేస్ కావాలనుకుంటున్నాం. అవుట్లైన్ ఆఫ్సెట్ అనమాట, స్పేసింగ్ కావాలనుకుంటే అవుట్లైన్ ఆఫ్సెట్. ఎక్కడ మనం నార్మల్గా యూజ్ చేయం మనకి అవుట్లైన్ ఆఫ్సెట్ సీట్. బార్డర్ కి అండ్ అవుట్లైన్ కి మిడిల్ లో స్పేసింగ్ కావాలి అనుకుంటే అవుట్లైన్ ఆఫ్సెట్ అంటాం. అవుట్లైన్ ఆఫ్సెట్ ఎంత ఇస్తావో అంత వచ్చేది. క్లియర్ ఇది? జస్ట్ అండి అవుట్లైన్ అనేది. నెక్స్ట్ బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ అనేది ఎందుకోసం యూజ్ చేస్తాము, అసలు అది యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అనేది చూద్దాం ఒకసారి. ఇప్పుడు చూస్తే బార్డర్ 5 pixels పక్కన పెడుతున్నాను కొంతసేపు, మీకు ఫస్ట్ విడ్త్ మాత్రం నేను చూపిస్తాను. స్టైల్ అనే దానికి, స్టైల్ అండ్ ఇక్కడ స్టైల్ అనే దానికి నేను ఏమిస్తున్నా అంటే విడ్త్ 600 pixels ఇస్తున్నాను. విడ్త్ 600 pixels ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఈ స్టైల్ కి మనకు ఎన్విరాన్మెంట్ అంటే వాటి యొక్క ఎలిమెంట్ వాల్యూస్ చూడాలంటే ఇక్కడ ఉంటాయి చూడండి, విడ్త్ 600 అండ్ హైట్ వచ్చేసి 132 pixels, ప్యాడింగ్ 0, బార్డర్ 0. ఇప్పుడు ఒక ఎలిమెంట్ యొక్క విడ్త్ ఎంత అంటే ప్యాడింగ్, బార్డర్ అండ్ ఎలిమెంట్ యొక్క విడ్త్ మొత్తాన్ని కలిపేసే ఆ ఎలిమెంట్ విడ్త్ అవుతుంది మనకి. మార్జిన్ రాదు వీటిలోకి. ఒక ఎలిమెంట్ యొక్క టోటల్ విడ్త్ అంటే మనకి ఏంటంటే ఈ బార్డర్, ప్యాడింగ్ అండ్ ఎలిమెంట్ వాల్యూ మొత్తాన్ని కలిపేసే మనకి అంటారు. ఈ బార్డర్ కానీ ప్యాడింగ్ కానీ ఇచ్చారనుకోండి, ఈ బార్డర్ ప్యాడింగ్ ఇచ్చామనుకుంటే ఈ విడ్త్లోకి యాడ్ అవుతుంది మనకి. అంటే 600 + 5 + 100 ఎంత అవుతుంది? 200. ఇక్కడ చూస్తే మనకి టోటల్ విడ్త్ ఎంత ఉంది చెప్తారు? ఇక్కడ ఎలిమెంట్ యొక్క విడ్త్ అండ్ ప్యాడింగ్ యొక్క విడ్త్ అండ్ బార్డర్ యొక్క విడ్త్ మొత్తం కలిపేసి టోటల్ విడ్త్ ఎంత ఉంది మనకి? సెవెన్ హండ్రెడ్ అంతేనా? నేను ఏమని చెప్పాను, ప్యాడింగ్, బార్డర్ అండ్ కంటెంట్ యొక్క విడ్త్ మొత్తాన్ని కలిపేసి ఒక ఎలిమెంట్ యొక్క విడ్త్ అంటారు. ఆ టోటల్ విడ్త్ ఎంత వస్తుంది? ఇప్పుడు
ఎప్పుడన్నా సరే ఒక ఎలిమెంట్ యొక్క విడ్త్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే వాటి ప్యాడింగ్, వాటి బార్డర్, ఆ ఎలిమెంట్ యొక్క విడ్త్ మనం ఏమని ఇచ్చింటే ఆ మొత్తాన్ని కలిపేసే టోటల్ విడ్త్ అంటారు. ఇది మీరు తెలుసుకుంటేనే ఈ బాక్స్ అయ్యం బార్డర్ బాక్స్ ని మీకు తెలుస్తుంది అన్నమాట. చెప్తారా 700 ఎలా అయితే 700 ఒకసారి చెప్తారా? నేనేమని చెప్పాను, ప్యాడింగ్ బార్డర్ కంటెంట్ విడ్త్ మొత్తాన్ని కలిపేసి విడ్త్ అంటారు. అది ప్యాడింగ్ ఎంత ఉంది? విడ్త్ ఫైండ్ అవుట్ చేయాలంటే మొత్తం 4 సైజ్ మీరు క్యాల్కులేట్ చేస్తారా? ఇక్కడి నుంచి ఇక్కడ వరకు టోటల్ విడ్త్ ఎంత ఉంటుంది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు ఒకసారి చెప్తారా? నేను కర్సర్ పెట్టిన పాయింట్ వరకు ఆ టోటల్ విడ్త్ ఎంత వస్తుంది? ప్రియా, ప్రియా ఉన్నారా? విన్నారా నేను చెప్పిన క్వశ్చన్? చెప్తారా ఇప్పుడు? ఏమన్నా బిజీగా ఉన్నారా? ఉన్నాడా? నేను అడిగిన క్వశ్చన్ ఏంటి ఒకసారి చెప్తారా? నేను అడిగిన క్వశ్చన్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తారా మీరు? అవును, టోటల్ విడ్త్ ఏమొస్తుంది అక్కడ? 500 వస్తుందా? ఆల్రెడీ మనకి ఎలిమెంట్ కి 600 విడ్త్ ఉంది, ఇంకా రిమైనింగ్ ఏమి యాడ్ చేసుకోవాలి మీరు? అవును, సో బార్డర్ ప్యాడింగ్ ఏది ఏది యాడ్ చేసుకోవాలి మీరు? 500 యాడ్ చేసుకోవాలి. 500 యాడ్ చేస్తుంది 500 యాడ్ చేసుకోవాలి. సో ఆ 2 యాడ్ చేసి ఎంత అవుతుంది? 800. నేను అడిగే క్వశ్చన్ మీరు అర్థం చేసుకుంటున్నారు లేదో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు టోటల్ విడ్త్ ఈ ఫిగర్ను బట్టే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు తెలుసా? ఈ కంటెంట్ యొక్క విడ్త్ ఎంత అంటే 600, ఈ ప్యాడింగ్ ఎంతంటే 100, ఈ ప్యాడింగ్ ఎంతంటే 100, ఈ బార్డర్ ఎంతంటే 5, ఈ బార్డర్ ఎంతంటే 5. మీరు ఎప్పుడైనా సరే విడ్త్ ఫైండ్ అవుట్ చేయాలంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో ఉండేదే కదా క్యాల్కులేషన్ చేయాల్సింది, టాప్ బాటంలో ఉండేది కూడా క్యాల్కులేషన్ చేస్తారా? టాప్ బాటంలో ఉండే క్యాల్కులేషన్ చేస్తే ఇది హైట్ అవుతుంది, ఇది విడ్త్ అవుతుంది. ఇది విడ్త్ అంటే మనకి ఎంత? 5 + 100 105 105 + 600 705 705 + 100 805 805 + 5 810. సో టోటల్ విడ్త్ ఎంత అవుతుంది మనకి? 810 అవుతుంది అన్నమాట. సో మనకి 600 ఇచ్చి 810 ఇస్తే మనకి ఎప్పుడైనా సరే మనకి ఈక్వల్ విడ్త్గా మనం డివైడ్ చేసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఇది ఇంక్రిమెంట్ అయిపోతూ వస్తుంది. ఇది ఇంక్రిమెంట్ అయిపోవడం వల్ల మనకి ఏమవుతుంది అంటే ఫాల్ట్ అయిపోద్ది, మనకి సైజ్ వచ్చేసి ఫాల్ట్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి, ప్యాడింగ్ వచ్చేసి 200 ఇచ్చాను, చూడండి ఈ వాల్యూ చూడండి, మళ్ళీ హాఫ్కి వచ్చేసింది మనకి. అలాంటప్పుడు మనకి చాలా ప్రాబ్లం అయిపోద్ది. అందుకోసం మనము ఇక్కడ యూజ్ చేయాల్సిన ప్రాపర్టీ ఏంటి అంటే ఎప్పుడైనా సరే మీరు ఒక ఎలిమెంట్ కి విడ్త్ కానీ ఏదైనా సరే ఫైండ్ అవుట్ చేస్తుంటే మీరు రాయాల్సింది ఏంటంటే బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ అనేసి మనం రాశాము అనేసి అనుకుంటే ఈ ప్యాడింగ్ బార్డర్ కూడా ఈ విడ్త్ లోకి తీసుకుంటుంది, అంటే ఇంక్లూడ్ చేసుకుంటుంది. 200 + 30 అంటే 400 + 60 460 అంటే 460 - 600 అంటే ఈ కంటెంట్ యొక్క విడ్త్ అవుతుంది. అప్పుడు ఇప్పుడు చూడండి, మనకి
మొత్తం ఎలా చూసుకున్నా సరే 600 అవుతుంది మనకి 190 ప్లస్ 410 600 మనకి ఎలిమెంట్ యొక్క విడ్త్ పెరగలేదు అదే విడుతుంది మనం ఎంతైతే వాల్యూస్ ఇచ్చామో అంత వాల్యూస్ హైట్ పెంచుకుంటోంది హైట్ ఎంత పెరిగినా మనకు నో ప్రాబ్లం విడ్త్ పెరగకూడదు అందుకోసం మనకి విడ్త్ మనకి ఎలాంటి చేంజ్ అవ్వకూడదు అనే ఉద్దేశం ఉంటే మనకి బాక్స్ అయ్యం బార్డర్ బాక్స్ అనే వాల్యూ మనం ఇస్తే ఈ విడ్త్ లెక్క మనకి ప్యాడింగ్ ని అండ్ బార్డర్స్ ని మనం ఇంక్లూడ్ చేసుకుంటుంది అప్పుడు ఒక ఎలిమెంట్ యొక్క సైజ్ వచ్చేసి మనకి ఇంక్రిమెంట్ అవ్వదు అనమాట మనకి ఇది కాలమ్స్ టాపిక్ లో చాలా ఇంపార్టెంట్ మనకి కాలమ్స్ టాపిక్ లో మనం ఏం చేస్తామంటే 3 ఈక్వల్ పార్ట్స్ కానీ 4 ఈక్వల్ పార్ట్స్ కానీ మనం డివైడ్ చేస్తూ ఉంటాం అప్పుడు డివైడ్ చేసినప్పుడు ఒక్కొక్క కాలం కు వచ్చేసి ఇంత విడ్త్ అనేసి మనం ఇస్తాం అనమాట ఇంత విడ్త్ అనేసి మనం ఇచ్చినప్పుడు ఆ విడ్త్ మనం ఇంక్రిమెంట్ చేసే ప్యాడింగ్ బార్డర్ వల్ల ఇంక్రిమెంట్ అవుతుంది ఆ ప్యాడింగ్ బార్డర్ ఇచ్చే కొద్ది మనకి ఏమవుతాయంటే ఆ విడ్త్ అనేది పెరిగిపోద్ది మనకి విడ్త్ పెరిగినప్పుడు ఆ ఎలిమెంట్స్ వచ్చేసి కింది సైడ్ కి వచ్చేస్తాయి మనకి ఓకేనా క్లియరా క్లియర్ అవ్వలేదా క్లియర్ అవ్వలేదు అనుకుంటాను సో మీకు ప్రాజెక్ట్ చెప్పినప్పుడైనా మీకు అర్థమవుతుంది ఈ కాన్సెప్ట్ అర్థమైతే పట్టించుకోండి అర్థం కాకపోతే కొద్దిగా పక్కన పెట్టేయండి నేను మళ్ళీ ప్రాజెక్ట్ చెప్పినప్పుడు మీకు చెప్తాను ఓకేనా సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టెక్స్ట్ గురించి అనమాట టెక్స్ట్ గురించి మనకి అలైన్మెంట్ చేయడం ఏమన్నా మీకు ఐడియా ఉన్నాయా టెక్స్ట్ ఎలాగా టెక్స్ట్ కి సంబంధించిన ప్రాపర్టీస్ ఏమేమి ఉంటాయనేసి టెక్స్ట్ ని లెఫ్ట్ కి తెచ్చుకోవాలంటే ఏ ప్రాపర్టీ యూస్ చేస్తారు టెక్స్ట్ కి రైట్ గా యూస్ చేసుకోవాలంటే ఏ ప్రాపర్టీ వాడతారు టెక్స్ట్ ని మిడిల్ లెక్ తెచ్చుకోవాలంటే ఏ ప్రాపర్టీ వాడతారు ఏమన్నా ఐడియా ఉందా ఒక హెడ్డింగ్ ఉంది హెడ్డింగ్ లెఫ్ట్ కి వెళ్ళాలి రైట్ కి వెళ్ళాలి సెంటర్ కి రావాలంటే ఏ ప్రాపర్టీ యూస్ చేస్తారు టెక్స్ట్ అలైన్ అనేసి వాడతారు టెక్స్ట్ అలైన్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ కి వెళ్తుంది టెక్స్ట్ అలైన్ రైట్ అంటే రైట్ కి వెళ్తుంది టెక్స్ట్ అలైన్ సెంటర్ అంటే సెంటర్ కి వస్తుంది సేమ్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ H1 కి నేను సెంటర్ కి రావాలి అనుకుంటాను ఇవన్నీ కొద్ది కొద్ది కామెంట్ పెట్టేస్తాను సార్ అవుట్పుట్ చూసిన తర్వాత మనకు చూద్దాం ఒకసారి ఇలా నార్మల్ గా ఇట్లా తీసుకున్నాను ఇప్పుడు ఈ హెడ్డింగ్స్ వచ్చేసి సెంటర్ లెక్ రావాలనుకుంటున్నాను ఆ హెడ్డింగ్ సెంటర్ లెక్ రావాలంటే సెలెక్టర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే డాట్ div1 లో ఉండే H1 రాసుకోవచ్చు మళ్ళీ కామా డాట్ div లో ఉండే H1 అని రాసుకోవచ్చు లేదు స్టైల్ అనే క్లాస్ రెండింటికి ఉంది కాబట్టి స్టైల్లో ఉండే H1 అనేసి మనం రాసుకోవచ్చు అప్పుడు స్టైల్లో ఉండే H1 ట్యాగ్ ని రాస్తున్నాను టెక్స్ట్ అలైన్ టెక్స్ట్ అలైన్ అనే ప్రాపర్టీ రాసుకుందాం టెక్స్ట్ అలైన్ సెంటర్ అదేగా టెక్స్ట్ అలైన్ రైట్ అంటే రైట్కి వెళ్తుంది లెఫ్ట్ అంటే లెఫ్ట్కి వెళ్తుంది నాకు సెంటర్ కావాలంటే టెక్స్ట్ అలైన్ సెంటర్ అంటున్నాం చూస్తే సెంటర్ వస్తుంది ఇవన్నీ స్మాల్ క్యాప్స్ అనే వేలో ఉన్నాయి మనకి ఇప్పుడు అన్ని మొత్తం క్యాప్స్ లేక రావాలనుకుంటున్నా క్యాప్స్ లేక రావాలంటే టెక్స్ట్ ట్రాన్స్ఫామ్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తారు టెక్స్ట్ ట్రాన్స్ఫామ్ లోయర్ కేస్ చూస్తే చూడండి అన్ని లోయర్ కేస్ లోకి వచ్చింది టెక్స్ట్ ట్రాన్స్ఫామ్ అప్పర్ కేస్ అంటాం అనమాట అప్పర్ కేస్ అంటే అన్ని అప్పర్ కేస్ లోకి వస్తాయి మనకి చూడండి టెక్స్ట్ ట్రాన్స్ఫామ్ అప్పర్ కేస్ అదే కనుక టెక్స్ట్ ట్రాన్స్ఫామ్ క్యాపిటలైజ్ అనమాట టెక్స్ట్ ట్రాన్స్ఫామ్ క్యాపిటలైజ్ అనేసి యూజ్ చేస్తాం కెపిటలైజ్ టెక్స్ట్ ట్రాన్స్ఫామ్ కెపిటలైజ్ కెపిటలైజ్ అంటే ఏంటంటే ఈచ్ అండ్ ఎవరి వర్డ్ లో ఫస్ట్ లెటర్ మాత్రం క్యాప్స్ ఉంటుంది ఎల్ వచ్చేసి నేను ఇచ్చినట్టున్నా క్యాప్స్ అది టెక్స్ట్ ట్రాన్స్ఫామ్ కెపిటలైజ్ ఓకేనా ఈ టెక్స్ట్ ట్రాన్స్ఫామ్ కెపిటలైజ్ అనేది మనకి
ఈ పారాగ్రాఫ్ ని వాడాను అక్కడ చూపిస్తాను మీకు. ఎప్పుడైనా సరే టెక్స్ట్ కి షాడో ఇవ్వాలంటే టెక్స్ట్ షాడో అనే ప్రాపర్టీని వాడతాం. మనకి టెక్స్ట్ షాడోలో మనకి త్రీ వాల్యూస్ ఉంటాయి. ఫస్ట్ వాల్యూ ఏంటంటే ఎక్స్ యాక్సిస్ లో స్లైడ్ అవ్వడానికి, ఇది వై యాక్సిస్ లో స్లైడ్ అవ్వడానికి, ఇది ఆ స్లైడ్ ఏంది బ్లర్నెస్ చేయడానికి. కానీ నేను ఫస్ట్ బ్లర్నెస్ చేయకుండా ఆ షాడో వచ్చేసి మనకి 2 పిక్సెల్ ఎక్స్ యాక్సిస్, 3 పిక్సెల్ వై యాక్సిస్ అండ్ షాడో కలర్ బ్లాక్ వచ్చేట్టు నేను పెడతాను. ఒకసారి చూద్దాం మనకి, చూడండి బ్యాక్ సైడ్ లో మనకి చూడండి ఐఎల్ అనేసి మనకు వచ్చింది. మనకి బ్యాక్ సైడ్ లో మనకి బ్లాక్ కలర్ లో మనకి లెటర్ కనిపిస్తుంది చూడండి. ఆ లెటర్ కనిపించేది అంటే ఎక్స్ యాక్సిస్ లో వచ్చిన వాల్యూ అండ్ వై యాక్సిస్ లో వచ్చిన వాల్యూస్ అనమాట. ఇప్పుడు ఆ వాల్యూస్ ని నేను బ్లర్నెస్ చేయాలంటే థర్డ్ వాల్యూ మనం తీసుకోవాలి. థర్డ్ వాల్యూ నేను తీసుకున్న తర్వాత ఒకసారి చూద్దాం మనకి, చూడండి బ్లర్నెస్ బ్లర్ అయిపోయింది చూడండి, మనకి బ్లర్ అయింది చూడండి మనకి ఇలా. ఓకేనా? సేమ్ టెక్స్ట్ షాడో అలాగనే బాక్స్ షాడో కూడా మనకు ఉంది. బాక్స్ కి ఇచ్చేదాన్ని బాక్స్ షాడో అంటారు, టెక్స్ట్ కి ఇచ్చేదాన్ని టెక్స్ట్ షాడో అంటారు. బాక్స్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది ఒక బాక్స్ టైప్ ఉంది, ఇది చూడండి ఒక బాక్స్ టైప్ ఉంది. ఇలా బాక్స్ టైప్ లో ఉండే వాటికి షాడో ఇవ్వాలి అనుకుంటే బాక్స్ షాడో అనేసి యూజ్ చేస్తారు. ఇక్కడ బాక్స్ అనేసి యూజ్ చేస్తున్నాం. బాక్స్ షాడో సేమ్ 2 పిక్సెల్, 3 పిక్సెల్, 5 పిక్సెల్ బ్లాక్ అనేసి ఇస్తున్నా. ఇక్కడ కలర్ మీ ఇష్టం, బ్లాక్ కావాలంటే, ఎల్లో కావాలంటే, రెడ్ కావాలంటే, గ్రీన్ కావాలంటే, ఏది కావాలంటే అది ఇవ్వచ్చు. చూడండి ఇప్పుడు షాడో వచ్చింది మనకి, షాడో ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అనమాట. వై యాక్సిస్ లో ఎక్స్ యాక్సిస్ లో కొద్దిగా సైడ్కి వెళ్ళడానికి. సో వీటి గురించి ఇన్ డెప్త్ గా షాడోస్ గురించి మళ్ళీ షాడో కాన్సెప్ట్ వచ్చినప్పుడు నేను చెప్తాను మీకు. నెక్స్ట్ పారాగ్రాఫ్ లో, పారాగ్రాఫ్ లో మనం చూస్తే కార్నర్స్ అన్ని చూడండి మనకి కొద్దిగా ఆఫ్ ఆఫ్ లో ఉన్నాయి. మనకి కొద్ది ఇక్కడెక్కడ ఉంది, ఇక్కడెక్కడే ఉంది, ఇక్కడ ఏదో ఎక్కడలాగా ఉంది. సో అన్ని నీట్గా రావాలి అంటే, అన్ని కార్నర్స్ అన్ని నీట్గా అలైన్మెంట్ అవ్వాలంటే టెక్స్ట్ అలైన్ జస్టిఫై అనేసి యూజ్ చేస్తాం. టెక్స్ట్ అలైన్ జస్టిఫై. ఇప్పుడు చూడండి మొత్తం కార్నర్స్ అన్ని నీట్గానే ఉన్నాయి మనకి, కార్నర్స్ అన్ని నీట్గా ఉన్నాయి మనకి. టెక్స్ట్ ఇండెంట్ అనమాట. టెక్స్ట్ ఇండెంట్ అనేది ఏంటంటే స్టార్టింగ్ లో కొద్దిగా స్పేసింగ్ రావడానికి, ఇక్కడ స్టార్టింగ్ లో కొద్దిగా స్పేసింగ్ రావడానికి టెక్స్ట్ ఇండెంట్ అనేసి యూజ్ చేస్తాం. టెక్స్ట్ ఇండెంట్ 60 పిక్సెల్ ఇచ్చాం చూడండి ఇప్పుడు స్పేసింగ్. నెక్స్ట్ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ క్యాపిటలైజ్ అనమాట. క్యాపిటలైజ్ అంటే ఏంటంటే ఈచ్ అండ్ ఎవరీ వర్డ్ లో ఫస్ట్ లెటర్ క్యాప్స్ అవుతుంది మనకి. ఏంటంటే మేక్స్, డిజిటల్, ప్రొడక్ట్స్ అనేసి అన్ని స్మాల్ లో ఉన్నాయి. రిఫ్రెష్ చేయండి ఇలా. ఓకేనా? క్యాపిటలైజ్ అంటే మనకి ఈచ్ అండ్ ఎవరీ వర్డ్ లో ఫస్ట్ లెటర్ క్యాప్స్ అవుతుంది మనకి. నెక్స్ట్ లైన్ హైట్ అనమాట. లైన్ హైట్ అంటే లైన్ కి లైన్ మధ్య స్పేసింగ్ రావడానికి లైన్ హైట్ అనేసి యూజ్ చేస్తాం. లైన్ హైట్ వర్డ్ కి వర్డ్ కి మధ్య స్పేసింగ్ రావాలంటే వర్డ్ స్పేసింగ్ వాడతాం, లెటర్ లెటర్ మధ్య స్పేసింగ్ రావడానికి లెటర్ స్పేసింగ్ అనేసి వాడతాం. లెటర్ స్పేసింగ్, వర్డ్ స్పేసింగ్ చూడండి. లెటర్ స్పేసింగ్, వర్డ్ స్పేసింగ్ అంటే ఎంత నీట్ గా వచ్చింది చూడండి ఇప్పుడు. ఓకేనా? నెక్స్ట్ టెక్స్ట్ షాడో ఇస్తున్నాం. టెక్స్ట్ కూడా వీటికి కూడా టెక్స్ట్ షాడో ఇస్తున్నాం. సార్ చూడండి టెక్స్ట్ షాడో. ఓకేనా? ఇలా టెక్స్ట్ షాడో అనేసి నాకు ఇస్తాం. టెక్స్ట్ కూడా షాడో ఇచ్చాను అండ్ హెడ్డింగ్ కూడా షాడో ఇచ్చాను. చూస్తే చూడండి మనకి నీట్ గా ఉంది మనకి. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ఎలిమెంట్ తీసుకున్నాను, అంటే ఒక డివ్ తీసుకున్నా, క్లాస్ వచ్చేసి టెక్స్ట్ ఇచ్చాను నేను. ఈ టెక్స్ట్ లో వచ్చేసి H1 కి యాంకర్ ట్యాగ్ కి నేను ఏదైనా సరే కలర్ ఇవ్వాలనుకుంటున్నాను. అందుకనేసి నేనేం చేస్తున్నా అంటే ఈ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకొని కలర్ అనే ప్రాపర్టీ ఇస్తే రెండింటికి అప్లై అవుతుందా అప్లై అవుతా. టెక్స్ట్ అని తీసుకున్నా కలర్ రెడ్ అనేసి ఇస్తున్నా. ఇలా తీసుకున్నప్పుడు మనకి ఈ రెండు ఎలిమెంట్స్ కి కలర్ అప్లై అవుతుందా అప్లై అవ్వదా?
అవుతుంది. నెక్స్ట్ ప్రియ, అవుతుంది రెండింటికి అవుతుందా ఒకేదానికి అవుతుందా? H1 కి యాంక్ అటాక్ అప్లై అవుతుందా లేకపోతే రెండింటికి అప్లై అవుతుందా? రెండింటికి అప్లై అవ్వచ్చా లేకపోతే ఏదో ఒకదానికి కింద? అట్లా కాదమ్మా, ఇప్పుడు టెక్స్ట్ కి నేను కలర్ రెడ్ ఇచ్చాను, కలర్ రెడ్ ఇవ్వడం వల్ల H1 కి యాంక్ అటాక్ రెండింటికి అప్లై అవుతుందా లేకపోతే ఓన్లీ ఒకదానికి అప్లై అవుతుందా? నేనే చెప్తాను, యాంక్ అటాక్ కి అప్లై అవ్వదు, ఎందుకంటే యాంక్ అటాక్ కి యాంక్ అటాక్ సెలెక్టర్ గా తీసుకోవాలి. అంటే యాంక్ అటాక్ డైరెక్ట్ గా చెప్పాలి, నేను నీకు మాత్రమే ఇస్తున్నాను అనేసి దానికి చెప్పితేనే దానికి అప్లై అవుతుంది, లేకపోతే అప్లై అవ్వదు. అందుకోసం మనకి టెక్స్ట్ లో ఉండే యాంకర్ ట్యాగ్ అనేసి రాసుకుంటేనే, యాంకర్ ట్యాగ్ కే డైరెక్ట్ గా రాస్తేనే, అంటే యాంకర్ ట్యాగ్ ఏదైనా క్లాస్ నేమ్ రాసుకోండి, ఏదైనా సరే క్లాస్ నేమ్ రాసినా ఓకే, లేదా యాంకర్ ట్యాగ్ చెప్పినా ఓకే. ఇప్పుడు ఒక పేరెంట్ లో వచ్చేసి, పేరెంట్ లో ఉండే ఎలిమెంట్ కి వచ్చేసి కలర్స్ రెడ్ రావాలంటే యాంకర్ ట్యాగ్ రాదు, స్పెసిఫిక్ గా దానికంటూ చెప్పాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, మనకి యాంకర్ ట్యాగ్ మీరు ఏదైనా సరే కలర్ కానీ ఏదైనా సరే అప్లై చేసినప్పుడు మీరు యాంకర్ ట్యాగ్ చెబితేనే అది అప్లై అవుతుంది, లేకపోతే అప్లై అవ్వదు. ఓకేనా, క్లియర్ అయింది పాయింట్? క్లియర్ కాబట్టి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కింది సైడ్ అండర్లైన్ పోవాలి అనుకుంటే టెక్స్ట్ డెకరేషన్ నన్ అనే సీషస్, టెక్స్ట్ డెకరేషన్ నన్. ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాను, H2, H3, H4, H5 అనేసి. వీటికి వచ్చేసి నేను H2కి టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్, టెక్స్ట్ డెకరేషన్ ఓవర్లైన్, టెక్స్ట్ డెకరేషన్ లైన్ త్రూ, ఇలా 3 ప్రాపర్టీస్ తీసుకుంటున్నాను. ఇక్కడ నుండి టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్ అంటే అండర్లైన్ వస్తుంది, ఓవర్లైన్ అంటే లైన్ పైన వస్తుంది, లైన్ త్రూ అంటే లైన్ మీద వస్తుంది. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ టెక్స్ట్ లో? మీరు రియాక్షన్ ఇస్తేనే నాకు తెలుస్తుంది. ఏమైనా బిజీగా ఏమైనా వర్క్ చేస్తున్నారా మీరు? ఇక్కడే ఉన్నది కదా మైండ్. ఏమో మన అడిగిన తర్వాత ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు, అందుకోసం అడుగుతున్నాను. నేను ఇందాక చాలాసార్లు పిలిచాను కదా, నేను పిలిచిన ఏదో 2వసారి 3వసారి మీరు పరుస్తున్నారు. సో నెక్స్ట్ ఫాంట్ గురించి చూద్దాం మనం. ఫాంట్ లో ఏమైనా ప్రాపర్టీస్ తెలిసినట్టున్నాయా మీకు? ఫాంట్ కి సంబంధించిన ప్రాపర్టీస్ ఏమైనా తెలిసినట్టున్నాయా? ఫాంట్ సైజ్, ఇంకా ఫాంట్ సైజ్, ఎస్ ఫాంట్ ఫ్యామిలీ, ఇంకా ఫాంట్ స్టైల్, ఎస్ 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 ఫాంట్ స్టైల్, ఇంకా ఫాంట్ వెయిట్. సో మోస్ట్లీ ఫాంట్ వెయిట్, ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ స్టైల్, ఫాంట్ సైజ్ ఇవే ఎక్కువ యూజ్ చేస్తారన్నమాట. సో వాటిని వన్ బై వన్ మనం చూసుకుందాం. అండ్ ఇంకొకటి ప్రాపర్టీ ఉంది, అవి కూడా చెప్తాను నేను వన్ బై వన్. సో H1 కి నేను రాస్తున్నా ఫాంట్ స్టైల్ ఇటాలిక్ అనేసి ఇస్తున్నా. ఫాంట్ వెయిట్ అనేది నార్మల్గా, ఫాంట్ వెయిట్ నార్మల్ అని రాసుకోవచ్చు. దాంట్లో ఉండే వాల్యూస్ ఏంటంటే బోల్డ్, సారీ ఫాంట్ వెయిట్ బోల్డ్ అండ్ నార్మల్ అనేసి 2 వాల్యూస్ ఉన్నాయి మనకి. ఫాంట్ వెయిట్ బోల్డ్ అంటే బోల్డ్నెస్ వస్తుంది, ఫాంట్ వెయిట్ నార్మల్ అంటే నార్మల్గా వస్తుంది మనకి. ఇప్పుడు ఇక్కడ చూద్దాం మనకు ఒకసారి,
ఇక్కడ బోల్డ్నెస్ వచ్చింది మనకి, ఇక్కడ బోల్డ్నెస్ వచ్చింది, నార్మల్ అంటున్నా చూడండి, నార్మల్ అండ్ ఇటాలిక్ ఫార్మేట్ లోకి మనకు వచ్చింది. అదే కనుక ఫాంట్ వెయిట్ నెంబర్స్ లో కూడా ఇస్తారు. 400 అంటే రెగ్యులర్ వెయిట్ అనమాట, అది అంటే నార్మల్ వెయిట్. అది 900 అంటే బోల్డ్నెస్ అనమాట అది. సో ఇక పిక్సెల్స్ అలా ఇవ్వకూడదు మీరు, ఫాంట్ వెయిట్ కి వచ్చేసి పిక్సెల్స్ ఇవ్వకూడదు మీరు. ఇన్ని పిక్సెల్స్ అన్ని పిక్సెల్స్ అని సార్లు ఇవ్వకూడదు, ఓన్లీ నెంబరింగ్ గా మనకి ఇచ్చేది నార్మల్. అది చూడండి ఫాంట్ వెయిట్ 900 ఇస్తే మనకి బోల్డ్నెస్ వచ్చింది చూడండి మనకి బోల్డ్నెస్. అదే కనుక మనకి 400 ఇచ్చాము అనేసి అనుకుంటే మనకి నార్మల్ వస్తుంది. ఓకే నెక్స్ట్ ఫాంట్ ఫ్యామిలీ అనమాట. ఫాంట్ ఫ్యామిలీ వర్ధన, న్యూ రోమన్ ఇలాంటివన్నీ నాకైతే తెలుస్తాయి. ఇంకా మిగతాది ఎక్స్ట్రాగా ఉండేవి మనం ఎలా రాయాలి, ఆ ఫాంట్ ఫ్యామిలీస్ ఎన్నెన్ని గుర్తుపెట్టుకోవాలి, ఆ ఫాంట్ ఫ్యామిలీస్ వచ్చేసి లాస్ట్లో చెప్తాను మీకు. ఫాంట్ ఫ్యామిలీ అండ్ ఫాంట్ ఫ్యామిలీ అండ్ ఫాంట్ సైజ్ వచ్చేసి మనకి ఏదైనా సైజ్ రాయాలంటే ఫాంట్ సైజ్ అనేసి ప్రాపర్టీ మనం రాసుకుంటాం. ఫాంట్ సైజ్ 20 pixels రాస్తున్నాం, దానికి పేరాగ్రాఫ్ రాస్తున్నాం చూడండి. అదే కనుక ఫాంట్ వేరియంట్ అనేసి ఇంకో ప్రాపర్టీ ఉంది. ఫాంట్ వేరియంట్ స్మాల్ క్యాప్స్ అనమాట. ఫాంట్ వేరియంట్ స్మాల్ క్యాప్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఉండే వాల్యూస్ అన్ని అదే సైజులోనే క్యాప్స్ లెక్ మారిపోతాయి. క్యాప్స్ లెక్ వచ్చేసిన చూడండి మనకి ఇలా. అండ్ ఫాంట్ ఫ్యామిలీస్ గురించి మీకు గుర్తుండేటి అయితే మీరు రాస్తారు, మీకు గుర్తు లేనిది ఎలా రాస్తారు. ఓకేనా, సో ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ అనేది ఎలా రాస్తారు అంటే ఇక్కడికి వెళ్ళండి, గూగుల్ ఫాంట్స్ .google.com లోకి వెళ్ళండి మీరు. ఫాంట్స్ .google.com అనే వెబ్సైట్కి వెళ్తే, ఫాంట్స్ .google.com లోకి వెళ్తే ఇక్కడ మీకు నచ్చిన ఫాంట్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. మీకు ఏది కావాలన్నా అది పిక్ చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు చూడండి రోబోటో అనేసి ఇలాగ మనకి ఏదైతే మనకు నచ్చిందో అది మన దాంట్లో ఇంక్లూడ్ చేసుకొని నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి స్టిక్ నో బిల్స్ అనేసి ఉంది, ఇది నాకు నచ్చింది. సో దీన్ని క్లిక్ చేస్తే, దీన్ని క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది మనకి. ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి ఎక్స్ట్రా లైట్, లైట్ రెగ్యులర్ అనమాట. సో ఎప్పుడైనా సరే రెగ్యులర్ ఉండేది మీరు తీసుకోండి. రెగ్యులర్ 400 ఉంటుంది, రెగ్యులర్ 400 ఉండేది తీసుకోండి. ఇప్పుడు ఇది మన ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి సెలెక్ట్ దిస్ స్టైల్, ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చేస్తే మనకి లింక్ ట్యాగ్ అనేసి ఒకటి ఉంది అండ్ ఇంపోర్ట్ అనేసి ఉంది. లింక్ ట్యాగ్ అంటే ఈ లింక్ ట్యాగ్లో ఉండే స్టైల్స్ అన్ని కాపీ చేసుకొని, లింక్ ట్యాగ్స్ ఎక్కడ ఇస్తాం మనం, స్టైల్ అవుట్ సైడ్లో ఇస్తాం మనం, ఆ అవుట్ సైడ్ ఇచ్చేయండి. ఇలా ఇచ్చేయండి. ఇలా ఇచ్చిన తర్వాత వాటి యూజ్ చేసే ప్రాపర్టీ ఏంటంటే ఇక్కడ కింద ఉంది, ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి స్టిక్ నోబిల్స్ అనేసి ఉంది, సాన్స్ సెరిఫ్ అనేసి ఉంది. సో ఇప్పుడు ఎక్కడైతే కావాలనో అక్కడ మీరు పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఓన్లీ హెడ్డింగ్కే ఇవ్వాలనుకుంటున్నా చూడండి, ఫాంట్ ఫ్యామిలీ హెడ్డింగ్కే ఇచ్చాను, ఇట్లా స్టిక్ నోబిల్స్ అనేసి, ఇట్లా సాన్స్ సెరిఫ్ అనేసి. చూద్దాం ఒకసారి, రిఫ్రెష్ చూడండి, దానికి అప్లై అయింది చూడండి మనకి. ఈ ఫాంట్ వెయిట్ అనేసి కొద్దిగా ప్లాట్ చేద్దాం, మనకి ఫాంట్ స్టైల్ తీయద్దాం. చూడండి కొద్ది లార్జ్గా ఇస్తే అనుకుంటాం. ఓకేనా, చూడండి ఐఫోన్లో వచ్చాయి మనం ఇలా. ఇక్కడ చూస్తే మనకి వెయిట్ అంటే ఈ ఇట్లా స్టక్గా ఉండేది కొన్ని మాత్రం వచ్చాయి స్ట్రైట్ లైన్స్లో, అండ్ మిగతా వచ్చేసి ఎట్లా ఎండింగ్లో అలా వచ్చాయి ఇలా. ఓకే, అదే కనుక ఇంపోర్ట్ అనేసి ఉంది. లింక్ ట్యాగ్ కాకుండా ఇంపోర్ట్లు ఇవ్వాలంటే స్టైల్ లోపల చూడండి, ఇక్కడ స్టైల్ లోపల మనం ఇవ్వాలి. స్టైల్లో స్టార్టింగ్లో పెట్టేసుకోండి. ఇక్కడ వేరేది ఇచ్చి చూద్దాం మనకి స్టైల్, వేరే ఫార్మాట్ ఇచ్చి చూద్దాం. ఇక్కడ మళ్ళీ రిమూవ్ చేసేయండి, రిమూవ్ ఆల్ చేసేయండి ఎప్పుడైనా సరే. ఇప్పుడు మనకి వేరేది సెలెక్ట్ చేసుకుందాం మనకి.
ఇక్కడ రెగ్యులర్ సో సెలెక్ట్ దిస్ టైప్ ఇక్కడికి వెళ్తే ఇది సెలెక్ట్ చేసిన రాకపోతే ఇక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్తే ఇక్కడ చూడండి ఇంపోర్ట్ లోకి వెళ్తున్నా ఇంపోర్ట్ లోకి వెళ్ళేసి ఇంపోర్ట్ అయినా సరే లింక్ ట్యాగ్ అయినా సరే ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మీరు లింక్ ట్యాగ్ బదులు ఇంపోర్ట్ చేసుకోండి ఎక్కువ ఎందుకంటే మనకి ఈ స్టైల్స్ వచ్చేసి మనకి సపరేట్ ఇచ్చేస్తాం కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది ఇక్కడ సెమీకోలర్ అనేది డెఫినెట్ గా మనకు ఉండాలి లాస్ట్ లో చివరిలో ఇప్పుడు దీనికోసం యూజ్ చేసే ప్రాపర్టీ చూడండి ఫాంట్ ఫ్యామిలీ సో దీన్ని నేను పారాగ్రాఫ్ తీస్తాను నేను ఈ పేజీలో ఉండే పారాగ్రాఫ్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ పారాగ్రాఫ్ మాత్రమే ఈ స్టైల్ అప్లై అవ్వాలని నేను ఇస్తున్నా ఫాంట్ ఫ్యామిలీ చూద్దాం అవుట్పుట్ రిఫ్రెష్ చూడండి మనకి డిఫరెంట్ ఫాంట్ ఫార్మేట్ క్లియరా ఇట్లా ఫాంట్ ఫ్యామిలీస్ ని మనం ఇంక్లూడ్ చేసుకుంటాం క్లియరా క్లియర్ అవ్వలేదా నెక్స్ట్ డిస్ప్లే ప్రాపర్టీ డిస్ప్లే ప్రాపర్టీ డిస్ప్లే ఎందుకోసం యూజ్ చేస్తాం ఐడియా ఉందా మీకు అసలు లేదా సరే ఏదైనా సరే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఇన్లైన్ లెగ్ కానీ ఇన్లైన్ ఎలిమెంట్ బ్లాక్ లెవెల్ చేంజ్ చేసుకోవాలంటే మనకి యూజ్ చేసే ప్రాపర్టీ ఏంటంటే డిస్ప్లే ప్రాపర్టీ అనమాట ఇప్పుడు H1, H2, H3, H4 అనేది మనకు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఆ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ని మనం ఇన్లైన్ లెగ్ తెచ్చుకోవాలి అంటే డిస్ప్లే ఇన్లైన్ చేస్తాం బ్లాక్ లో ఉండే వాటిని ఇన్లైన్ లెగ్ రాయాలంటే డిస్ప్లే ఇన్లైన్ అనేసి రాయాలి అదే కనుక ఇన్లైన్ లో ఉండే ఎలిమెంట్స్ బ్లాక్ లెగ్ తేవాలి అంటే డిస్ప్లే బ్లాక్ అని రాస్తాం ఇన్లైన్ కి డిస్ప్లే బ్లాక్ అని రాస్తాం బ్లాక్ లెవెల్ కి డిస్ప్లే ఇన్లైన్ అని రాస్తాం అంతే ఇప్పుడు చూడండి ఇక్కడ H1 H2 H3 H4 వచ్చేసి ఇలాగా అండ్ యాంకర్ ట్యాగ్స్ వచ్చేసి ఇలాగ రిఫ్రెష్ చేద్దాం చూడండి ఇన్లైన్ ఎలిమెంట్స్ బ్లాక్ లెగ్ వచ్చాయి అండ్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఇన్లైన్ లెగ్ వచ్చాయి క్లియరా డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ అనేసి ఇంకోటి ఉంది ఇన్లైన్ ఇన్లైన్ బ్లాక్ చాలా ఇంపార్టెంట్ మనకి ఇన్లైన్ బ్లాక్ కి నేను ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను మనకి డిస్ప్లే నన్ను చూద్దాం మనం డిస్ప్లే నన్ అంటే ఏంటంటే ఎప్పుడైనా సరే మనకు డిస్ప్లే నన్ను ఇస్తే ఎలిమెంట్ హైడ్ అవుతుంది అండ్ దాని స్పేసింగ్ కూడా హైడ్ అయిపోద్ది మనకి ఎలిమెంట్ హైడ్ అయిపోద్ది దాని స్పేసింగ్ కూడా హైడ్ అయిపోద్ది విజిబిలిటీ హిడెన్ ఇస్తే దాని స్పేసింగ్ అలాగే ఉంటుంది కంటెంట్ మాత్రం హైడ్ అవుతుంది చూడండి డిస్ప్లే నన్ను ఇచ్చాను అండ్ హిస్టరీకి విజిబిలిటీ హిడెన్ ఇస్తున్నా చూడండి H3కి వచ్చేసి మనకి హైడ్ అయింది కానీ స్పేసింగ్ అలాగే ఉంది అదే కనుక అదే కేసులో మనకి డిస్ప్లే నన్ను ఇస్తే మనకి హైడ్ అంటే మొత్తం అంతా కంటెంట్ అండ్ స్పేసింగ్ మొత్తం రిమూవ్ అయిపోతుంది మనకి క్లియరా అర్థమైంది అర్థం కాలేదు ఎవరితో నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది ఓకే ఓకే సరే నెక్స్ట్ మ్యాక్స్ విడ్త్ అనే ప్రాపర్టీ నేను డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ అనేది నావ్స్ కాన్సెప్ట్ అయితే నావబార్స్ కాన్సెప్ట్ చెప్తాను మీకు ఎందుకంటే ఇక్కడ చెప్పినా మీకు అర్థం కాకపోవచ్చేమో సో ఇన్లైన్ బ్లాక్ డిఫరెన్స్ వచ్చేసి నావబార్స్ లో చెప్తాను అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది సో మ్యాక్స్ విడ్త్ అనే ప్రాపర్టీ నెక్స్ట్ మ్యాక్స్ విడ్త్కి మ్యాక్స్ విడ్త్కి చాలా డిఫరెన్స్ ఉంది మనకి మ్యాక్స్ విడ్త్ అంటే మ్యాక్సిమం విడ్త్ అనమాట మినిమమ్ మ్యాక్సిమం అంటారు కదా మ్యాక్సిమం 900 ఉంటుంది మినిమం ఎంతైనా ఉండొచ్చు మ్యాక్సిమం 900 మినిమం అంటే మినిమం 900 మ్యాక్సిమం ఎంతైనా ఉండొచ్చు అలాంటి వే అనమాట ఇది
ఇక్కడ వచ్చేసి నేను మ్యాక్స్ విడత్ అనేది ఒక క్లాస్ నేమ్ తీసుకున్నా, విడత్ అనేది ఒక క్లాస్ నేమ్ తీసుకున్నా, ఇమేజ్ కూడా తీసుకుంటున్నా. ఇమేజ్కి వచ్చేసి మనకి ఏదైనా సరే ఇమేజ్ అనేది మనకి ఇన్లైన్ ఎలిమెంట్. ఆ ఇన్లైన్ ఎలిమెంట్ని బ్లాక్ లెక్కి మార్చుకున్న తర్వాత మనకి మ్యాక్స్ విడ్త్ అనే ప్రాపర్టీ మనం అప్లై చేసుకోవాలి. మ్యాక్స్ విడ్త్ అనే ప్రాపర్టీ నార్మల్గా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్కి అప్లై అవుతుంది. ఇమేజ్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్ కాబట్టి దాన్ని బ్లాక్ లెక్కి మార్చుకుంటాం మనం. డిస్ప్లే బ్లాక్ అని చేసాం, ఇక్కడ మ్యాక్స్ విడ్త్ 100% రాసాం. ఇక్కడ చూస్తే విడ్త్ ఫిక్స్డ్ విడ్త్ అనమాట, ఇది విడ్త్ 900 pixels రాస్తున్నా అంటే మ్యాక్స్ విడ్త్కి మ్యాక్స్ విడ్త్ 900 pixels రాస్తున్నా. విడ్త్కి మ్యాక్స్ విడ్త్కి డిఫరెన్స్ చూడండి. ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం. అవుట్పుట్ చూస్తే రెండిటికి అదే డిఫరెన్స్ ఉంది మనకి, పెద్ద ప్రాబ్లం లేదు. ఇది ఎక్కడ కంపారిజన్ అవుతుందంటే స్క్రీన్లో అనమాట. స్క్రీన్ సైజ్ తగ్గే కొద్ది చూడండి, మ్యాక్స్ విడ్త్ అనేది ఏంటంటే స్క్రీన్తో పాటు అడ్జస్ట్మెంట్ అవుతుంది. మ్యాక్స్ విడ్త్ అనేది చూడండి, ఇమేజ్ అండ్ పైన ఉన్న డివ్, ఇది అండ్ ఈ రెండిటికి నేను మ్యాక్స్ విడ్త్ అనేసి ఇచ్చాను. ఈ రెండు చూడండి మనకి, స్క్రీన్తో పాటు అడ్జస్ట్మెంట్ అవుతున్నాయి. సో మ్యాక్స్ విడ్త్ అనేది ఏంటంటే స్క్రీన్తో పాటు అడ్జస్ట్మెంట్ అవుతాయి. విడ్త్ అనేది ఏంటంటే ఫిక్స్డ్ విడ్త్ అవుతుంది. ఆ విడ్త్ వల్ల మనకు చూడండి కిందికి కర్సర్ వచ్చేసింది మనకి. ఆ కర్సర్ వచ్చింది అంటే అది రెస్పాన్స్ వెబ్సైట్ కాదనేసి దాని మీనింగ్. ఓకేనా, క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? మ్యాక్స్ విడ్త్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఓవర్ఫ్లో అనమాట, ఓవర్ఫ్లో అయింది చూడండి. ఇట్లా ఓవర్ఫ్లో అవుతున్న కంటెంట్ని మనకి కంట్రోలింగ్ చేయడం అనమాట. ఓవర్ఫ్లో అనేది ఒక డివ్ తీసుకున్నా, ఆ డివ్కి హైట్ విడ్త్ ఇచ్చాం అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాం. సరే అవుట్పుట్ చూద్దాం మనం, ఇలా ఉంది. అవుట్ సైడ్కి వెళ్ళింది, అవుట్ సైడ్కి వెళ్ళింది మనకి ఎలా కంట్రోల్ చేయడం అనేసి. అవుట్ సైడ్కి వెళ్ళింది మనకి హైడ్ చేయాలంటే ఓవర్ఫ్లో ఎడని పెట్టుకుంటే హైడ్ అయిపోద్ది. కానీ ఇక్కడ చూడండి కట్ అవుతున్నట్టు ఉంది మనకి. సో ఓవర్ఫ్లో అయింది, కట్ అవ్వకుండా మనకి మళ్ళీ చూసుకోవాలనుకుంటే ఓవర్ఫ్లో స్క్రోల్ అనమాట. స్క్రోలింగ్ లాగా తెచ్చుకోవాలంటే మనకి ఓవర్ఫ్లో స్క్రోల్ అనమాట. అప్పుడు చూడండి ఓవర్ఫ్లో స్క్రోల్ ఇస్తే హారిజెంటల్గా వర్టికల్గా స్క్రోలింగ్ వస్తుంది. కానీ మనకు వర్టికల్గా మాత్రమే మనకు స్క్రోలింగ్ అవసరం, హారిజెంటల్గా మనకు అవసరం లేదు. అందుకోసము స్క్రోలింగ్ బదులు మనం ఏం వాడాలంటే ఓవర్ఫ్లో ఆటో పడితే సరిపోదు. ఓవర్ఫ్లో ఆటో ఎప్పుడైనా సరే ఇలాగ ఏదైనా సరే యూజ్ చేయగలదు ఇలాగ. ఇంకా దీన్ని చూడండి, మనం ఎక్స్ట్రా ప్యాడింగ్ ఇస్తాను అండ్ టెక్స్ట్ అని జస్టిఫై పడుతాను. ఆటో అంటే ఏంటంటే మనకి ఏ సైడ్ అయితే మనకు ఓవర్ఫ్లో అవుతుందో ఆ సైడ్కే స్క్రోలింగ్ వస్తుంది. ఇక్కడ హారిజెంటల్గా రాలేదు చూడండి. స్క్రోలింగ్ వాడామనుకుంటే ఇప్పుడు చూడండి, దీనికి కామెంట్లో పెడుతున్నా, స్క్రోలింగ్ వాడితే హారిజెంటల్గా మనకు వస్తుంది, ఇటుగానే వస్తుంది చూడండి. ఇక్కడ స్క్రోలింగ్ లేదు, అయినా సరే స్క్రోలింగ్ ఉండే స్ట్రక్చర్ వచ్చింది చూడండి మనకి. క్లియరా? మీరే కదా అడిగింది, ప్రియానే కదా. ఓకే ఓకే, ఇది ఆటో అంటే మనకి ఎటు సైడ్ అయితే మనకు ఓవర్ఫ్లో అవుతుందో అటు సైడ్కి స్క్రోలింగ్ వస్తుంది. స్క్రోలింగ్ అనేది ఏంటంటే స్ట్రక్చర్ అయితే ఇచ్చేస్తుంది, ఎటు పక్క అయితే మనకు స్క్రోలింగ్ అవుతుందో అటు పక్క స్క్రోలింగ్ అనిపిస్తుంది. హారిజెంటల్ సైడ్కి మనకి వెళ్తే అప్పుడు వెళ్తుంది. అది ఎప్పుడంటే మనకి కొద్ది కమింగ్ క్లాస్లో మీకు వస్తుంది. టెక్స్ట్ ఎఫెక్ట్స్ అనే దాంట్లో మీకు హారిజెంటల్ స్క్రోలింగ్ కావాలంటే నేను అక్కడ చూపిస్తాను మీకు. నెక్స్ట్ హారిజెంటల్ అండ్ వర్టికల్ అలైన్. ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా ఇమేజ్ సెంటర్లో ఉంది, స్క్రీన్కి ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉంది. ఇక్కడ ఉండే స్ట్రక్చర్ స్క్రీన్కి ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉంది. ఎగ్జాక్ట్గా సెంటర్లోకి రావాలి అంటే ఇక్కడ యూజ్ చేసే ప్రాపర్టీ ఏంటంటే మార్జిన్ ఆటో అనమాట.
మార్జిన్ ఆటో అనేది మార్జిన్ లెఫ్ట్ ఆటో, మార్జిన్ రైట్ ఆటో. ఇండివిజువల్ గా మార్జిన్ లెఫ్ట్ ఆటో అంటే కంప్లీట్ గా రైట్కి వెళ్తుంది, మార్జిన్ రైట్ ఆటో అంటే కంప్లీట్ గా లెఫ్ట్కి వెళ్తుంది. మార్జిన్ లెఫ్ట్ ఆటో రైట్ ఆటో అనేసి రెండు వేల్స్ ఒకటేసారి ఇస్తే ఎగ్జాక్ట్ గా సెంటర్ కి వస్తుంది అనమాట. కానీ ఈ మార్జిన్ అనేది ఓన్లీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కి మాత్రమే అప్లై అవుతుంది. ఇక్కడ చూడండి, మనకి ఈ డివ్ తీసుకున్నాను నేను. ఈ డివ్ కి నేను ఏమిస్తున్నా అంటే బార్డర్ ఇచ్చాను అండ్ విడ్త్ ఇచ్చాను. కొంచెం ఇది పక్కన పెడుతున్నా అండ్ కొంచెం ఇది పక్కన పెడతాను. మార్జిన్ లెఫ్ట్ ఆటో ఇస్తున్నా, మార్జిన్ లెఫ్ట్ ఆటో అనేసి. ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనకి. మార్జిన్ లెఫ్ట్ ఆటో అంటే ఏం చెప్పాను, కంప్లీట్ గా రైట్కి వెళ్తుంది అని చెప్పాను. చూడండి, కంప్లీట్ గా రైట్కి వెళ్ళింది. అదే కనుక మార్జిన్ రైట్ ఆటో అనేసి ఇస్తాను, ఇది కామెంట్ లో పెడతాను. మార్జిన్ లెఫ్ట్ ఆటో ఇస్తే కంప్లీట్ రైట్కి వెళ్ళింది, మార్జిన్ రైట్ ఆటో అంటే కంప్లీట్ గా లెఫ్ట్కి వస్తుంది. అదే కనుక రెండు ఇచ్చారనుకుంటే, రెండు ఇచ్చారనుకుంటే మార్జిన్ ఆటో అవుతుంది. చూడండి, ఎగ్జాక్ట్ సెంటర్లోకి వచ్చింది మనకి. ఎగ్జాక్ట్ గా స్ట్రక్చర్ మొత్తం సెంటర్లోకి వస్తుంది మనకి. ఇప్పుడు ఈ టెక్స్ట్ సెంటర్లోకి రావాలి అనేసి అనుకుంటే మనం నేర్చుకున్నాం టెక్స్ట్ అలైన్ సెంటర్ అనేసి. స్ట్రక్చర్ అంతా సెంటర్లోకి రావాలి అనేసి అనుకుంటే ఇలా. అదే కనుక మార్జిన్ అనేది షార్ట్ అండ్ ప్రాపర్టీగా వాడచ్చు. మార్జిన్ ఇప్పుడు ఆటో ఇచ్చినా ఓకే, ఈ రెండు కాకుండా మార్జిన్ ఆటో అనేసి ఇచ్చినా మనకు ఓకే. కానీ మార్జిన్ ఆటో అనేది ఎక్కడెక్కడ అప్లై అవుతుంది మనకి, మార్జిన్ లెఫ్ట్ అండ్ మార్జిన్ రైట్. అదే కనుక ఇక్కడ ఏమిస్తున్నా అంటే 30 pixels అనేసి ఇస్తున్నా. మార్జిన్ లో మనకి 2 values మనకు ఉన్నాయి అనుకుంటే ఫస్ట్ వేల్యూ ఎక్కడెక్కడ అప్లై అవుతుంది, సెకండ్ వేల్యూ ఎక్కడెక్కడ అప్లై అవుతుంది చెప్తారా, ఏ సైడ్స్ అప్లై అవుతుందని. మార్జిన్స్ ఏ సైడ్ అప్లై అవుతాయి, ఇప్పుడు 2 values మార్జిన్ 2 values ఉన్నప్పుడు ఫస్ట్ వేల్యూ ఎక్కడ అప్లై అవుతుంది, సెకండ్ వేల్యూ ఎక్కడ అప్లై అవుతుంది. ఏది లెఫ్ట్ అండ్ రైట్ మీరు సరిగా అయితే ప్రాక్టీస్ చేయలేదు అయితే. మనము మార్జిన్ లో వచ్చేసి మనకు 2 values 3 values 4 values ఉన్నప్పుడు మనకి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. నేర్పించడం లేదా, సో మీరైతే ప్రాక్టీస్ చేయలేదు. మార్జిన్ 2 values ఉన్నప్పుడు ఫస్ట్ వేల్యూ టాప్ బాటం అప్లై అవుతుంది, సెకండ్ వేల్యూ రైట్ లెఫ్ట్ అప్లై అవుతుంది అని చెప్పాను నేను. 3 values ఉంటే ప్రియా, ప్రియా మార్జిన్ లో 3 values ఉంటే ఆ 3 values ఓకే ఎస్. మరి ఇందాక నేను 2 values అంటే ఎందుకు చెప్పలేకపోయారు, ఓకే. సో టాప్ బాటమ్ వచ్చి ఫస్ట్ వాల్యూ, రైట్ లెఫ్ట్ వచ్చేసి సెకండ్ వాల్యూ. ఎస్, ఇలా అని రాసుకోవచ్చు మనకి. లేదు మార్జిన్ ఆటో అనేసి డైరెక్ట్ గా రాసుకోవచ్చు. ఓన్లీ మార్జిన్ ఆటో అనేది మనకి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కి అప్లై అవుతుంది. ఇక్కడ నేను ఇమేజ్ ని ఎగ్జాక్ట్ గా సెంటర్ కి తీసుకొద్దాం అనుకుంటున్నా. ఇమేజ్ ని ఎగ్జాక్ట్ గా సెంటర్ కి తీసుకొని రావాలి అంటే ఫస్ట్ అది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అయి ఉండాలి. ఇమేజ్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్, సో దాన్ని బ్లాక్ లెక్ మారుస్తున్నాను, డిస్ప్లే బ్లాక్ అని చేస్తున్నాను అండ్ మార్జిన్ ఆటో ఇస్తున్నాను. ఒకసారి చూద్దామని చూడండి.
క్లియరా? హారిజంటల్ గా సెంటర్ లోకి రావాలంటే ఇది, వర్టికల్ గా సెంటర్ కి రావాలంటే ఇలాగా, వర్టికల్ సెంటర్ రావాలంటే ఇలాగే చేస్తున్నా. ఒక డివ్ తీసుకున్నా, ఆ డివ్కి విడ్త్ ఇచ్చాను, మార్జిన్ ఇచ్చాను ఆటో, ఎందుకంటే ఎగ్జాక్ట్ సెంటర్ లోకి రావాలంటే స్ట్రక్చర్, స్ట్రక్చర్ ఎగ్జాక్ట్ సెంటర్ లోకి రావడానికి టెక్స్ట్ ఎగ్జాక్ట్ గా మిడిల్ లోకి రావాలి అంటే ఇక్కడ ప్యాడింగ్ చూడండి, హైట్ అంటే టాప్ బాటమ్ లో మీరు ప్యాడింగ్ ఇవ్వాలి, మీరు టాప్ బాటమ్ లో ఈక్వల్ ప్యాడింగ్ ఇవ్వాలి అండ్ రైట్ టు లెఫ్ట్ జీరో ప్యాడింగ్ ఇచ్చుకోవాలి. ఇక్కడ చూస్తే టెక్స్ట్ లైన్ సెంటర్ అంతే, ఏదైనా సరే మనకి ఎగ్జాక్ట్ గా మన సెంటర్ లోకి రావాలనుకుంటే ఇక్కడ చూడండి ఇలాంటి స్ట్రక్చర్ ఎక్కడ చూసి ఉంటారంటే, మీరు ఒకసారి చూపిస్తున్నాను ఇక్కడ చూడండి, కోర్స్ పేజ్ అనేసి ఎగ్జాక్ట్ గా మనకి సెంటర్ లేక ఉంది, సైన్ ఇన్ చూడండి ఎగ్జాక్ట్ గా సెంటర్ లేక ఉంది, అటెండ్మెంట్ చూడండి ఎగ్జాక్ట్ సెంటర్ గా ఉంది. ఇలాంటి స్ట్రక్చర్ మనకు చేసుకోవాలి అనేసి అనుకుంటే ఇంత హైట్ విడ్త్ ఇచ్చేస్తారు, అంటే ప్యాడింగ్ ఇచ్చేస్తారు, ఆ ప్యాడింగ్ లో మీరు బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ చేస్తారు అండ్ ఇది టెక్స్ట్ ఇచ్చేస్తారు అంతే. ఓకేనా, క్లియరా? సో ఇవాళ టుడే క్లాస్ ఇవి చాలు, ఇవైతే బాగా ప్రాక్టీస్ చేయండి, మండే వచ్చేసి రిమైనింగ్ కంటిన్యూ చేసుకుందాం. ఓకేనా? ఓకే.